మాఫ్లాంగ్ సాక్రెడ్ ఫారెస్ట్. ఇక్కడ మీ పాదముద్రలు తప్ప వేటిని విడవదు. ఇక్కడి నుంచి జ్ఞాపకాలు తప్ప వేటిని తీసుకెళ్ళు. గమ్మత్తుగా ఉన్నాయి కదా ఈ వాక్యాలు, ఏదో తాత్విక చింతనను చాటుతున్నట్టు. వీటికి అర్థాన్ని అన్వేషించాలంటే మనం మేఘాలయ రాజధాని షిల్లాంగ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాఫ్లాంగ్ గ్రామానికి చేరుకోవాలి. వచ్చేసాం మన గమ్యస్థానాన్ని. సైన్ బోర్డు చదివారు కదా, మాఫ్లాంగ్ సాక్రెడ్ ఫారెస్ట్. ఎస్, మనం చెప్పుకున్న వాక్యాలకు అర్థాన్ని ఇక్కడే అన్వేషించాలి. ఈ విశాలమైన గడ్డి మైదానానికి మధ్యలో చూడండి, అక్కడ కనిపిస్తుంది అదే మాఫ్లాంగ్ పవిత్రారణ్యం. ఇక్కడ ఎంట్రన్స్లో కనిపిస్తున్న ఈ ఏకశిలలు రక్షక భటుల్లా ఈ అడవిని కాపాడుతాయని స్థానికులు విశ్వసిస్తారు. మనం అడవిలోకి అడుగు పెడుతూ ఈ పవిత్రారణ్యం వెనుక ఉన్న కథను గురించి చెప్పుకుందాం. కొన్ని 100 సంవత్సరాల క్రితం మేఘాలయలోని జయంతి కొండల్లోని లాంగ్బ్లా ప్రాంతానికి చెందిన కొందరు పెద్దలు మాఫ్లాంగ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడాలనుకున్నారు. వారి దైవం బసాన్ని ప్రార్థించగా అతడు వాహ్నోంగ్సై అనే యువతిని కనుగొని మాఫ్లాంగ్ రాణిని చేస్తే మేలు జరుగుతుందని చెప్పాడు. వారు ఆమెను కనుగొనలేదు. మళ్ళీ బసాను ప్రార్థించి అడగ అతడు ఆమె లైట్ సోమా అనే గ్రామంలో ఆమె భర్తతో నివసిస్తుందని చెప్పారు. ఆమెను కలిసి అభ్యర్థించగా ఓ షరతు పెట్టింది. ఆ షరతుకు అనుగుణంగా 2 గ్రామాలలోనూ 2 చొప్పున వేరువేరు మొక్కలను నాటింది. సంవత్సరం తర్వాత మాఫ్లాంగ్లో నాటిన 2 మొక్కలు బాగా ఎదిగాయి, లైత్ సోమాలో 1 బాగా ఎదిగింది. దాంతో ఆమె మాఫ్లాంగ్ రావడానికి సిద్ధపడింది. మాఫ్లాంగ్ సమీపంలో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ ఆమె సారథ్యంలో ఆ గ్రామస్తులంతా అడవిని పెంచారు. ఆ అడవిని తమ దేవుడు బసాకి అంకితమిచ్చారు. అతన్ని రక్షకుడిగా ఉండమని ప్రార్థించారు. అలా మాఫ్లాంగ్ గ్రామానికి చెందిన లాలింగ్డో తెగవారు పెంచిన పవిత్రారణ్యమే ఇది అని స్థానికులు చెప్తారు. అలానే బస ఆదేశాల మేరకు పాపనోంగుపై కుమారుణ్ణి ఆ ప్రాంతానికి రాజుని చేస్తారు. ఆ పట్టాభిషేకం అడవిలోని ఈ రాళ్ళు పాతిన ప్రదేశంలో జరిగిందని స్థానికులు చెప్తారు. అలాగే మత సంబంధమైన బలులు ఈ ప్రదేశంలో ఇస్తారు. మునుపు ఎద్దును బలి ఇచ్చిన కాలం మారి ఇప్పుడు కోళ్లను బలిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అలా పెంచిన అడవిలో కర్రపుల్లను కానీ ఆకును కానీ కాయను కానీ పండును కానీ దేన్ని ముట్టుకోరు. అలా ఒక నియమాన్ని వారు విధించుకున్నారు. అంటే అటవీ శాఖ ఇప్పుడు అనుసరిస్తున్న రిజర్వ్డ్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ ఇలా గిరుల్లో నివసిస్తున్న ప్రజల నుంచి పుట్టింది. రిజర్వ్ ఫారెస్ట్కు మూలం సాక్రెడ్ ఫారెస్ట్. ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది. మనం వీడియోలో ప్రారంభంలో చెప్పుకున్న వాక్యాల కథ, ఇక్కడ మీ పాదముద్రలను తప్ప వేటిని విడవరు, ఇక్కడి నుంచి జ్ఞాపకాలను తప్ప వేటిని తీసుకెళ్ళరు. 192 ఎకరాల్లో విస్తరించిన ఈ అరణ్యంలో చాలా జీవవైవిధ్యం ఉంది. దాని గురించి చర్చించడం ఈ వీడియో ఉద్దేశం కాదు. కానీ ఈ అడవిలో రుద్రాక్ష చెట్టు కూడా ఉందని మాత్రం పసిమెరుపుగా చెప్పదలుచుకున్నాం. చూసారా, నాగరీకులం అనుకునే మనం పుష్పాలుగా మారిపోతుంటే మాఫ్లాంగ్ ప్రజలు హరిత సైనికుల్లాగా అడవిని కాపాడుతున్నారు. మతం నాగరీకుల్ని మౌఢ్యం వైపు నడిపిస్తుంటే మాఫ్లాంగ్ ప్రజల్ని అభ్యుదయం వైపు నడిపిస్తుంది. మాఫ్లాంగ్ ప్రజలను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదూ.